నుంచి అనుభవించి పంచుకోవాలనుంది. మూడో అంశము, పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు అన్ని వర్గాలకు అందించినటువంటి సంక్షేమ ఫలాల గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ స్టేజ్ మీద కూర్చున్నప్పటి నుంచి, పొద్దున ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఈ అంశాలను నాకు తెలుసన్నా, నువ్వు మాట్లాడవలసింది ద్రోహుల గురించి, పార్టీకి ద్రోహం చేసి తల్లి లాంటి కన్న తల్లి పార్టీకి కష్టకాలంలో వెన్నుపోటు పొడిచి అన్ని రకాలుగా ద్రోహం చేసినట్టు వాటి గురించి మాట్లాడాలని చెప్తున్నారు. మెసేజ్లు కూడా అవి వస్తున్నాయి. కానీ వాళ్ళ గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఇంకా మాట్లాడాలంటే రాజన్న మాట్లాడతారు, కానీ మీరందరూ కూడా అడిగారు కాబట్టి ఒక విషయం మాట్లాడి మిగతా విషయాలను నేను పోతా. ఎటువంటి కూడా అంటే ఎక్కడైతే పచ్చగా చేయని ఉంటుందో అక్కడ నేను వాతను దొబ్బి తింటాను, మళ్ళా అడిగేదానికి ఎచ్చకూడదగిన పంట అన్నటువంటి సూత్రం ఎవరి దగ్గర ఉన్నదంటే, ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది, మనం కాదు. ఈరోజు వారు చేసినటువంటి ద్రోహానికి చిన్న పిల్లలు కూడా, పసి పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్న నేను సోమిడికి పోయినా, మా వాళ్ళది ఒక కార్యక్రమం ఉంటే పోయినా, అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. మా సుధాకర్ కొడుకు ఉత్కుంటూ వచ్చిండు, అన్న నేను ఒక తప్పు పని చేస్తే మా సార్ కొట్టిండు, మా సార్ తప్పు పని చేస్తే ఏం చేయాలి అన్నాడు. నాకు ఏం చేయాలని తోస్తలేదు, కానీ ఈ మధ్య కాలంలో పేపర్లలో చూసినా ఒక టీచర్ ఒక సార్ తప్పు పని చేస్తే పిల్లగాళ్ళు మహిళలు యువకులు అందరు రౌతులతో కొట్టి ఆ సీన్స్ అన్ని కూడా టీవీలలో చూసినా. ఆ పని మాత్రం మీరు చేయకండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఓట్ల రూపంలో ఈ పార్టీకి మనకు ద్రోహం చేసిన వారికి రాజకీయ భూస్థాపితం చేయాలని చెప్పి మా సుధాకర్ కొడుకు చెప్పడం జరిగింది. ఇటువంటి ద్రోహి కనుక ఉన్నట్టయితే ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మేలు కాదు కీడు జరుగుతుందని చెప్పి పిల్లలు కూడా భావిస్తారు. ఇక వారి రాజకీయ జీవితం ప్రారంభం కాకముందు విద్యార్థి దశలో పర్వతగిరిలో పచ్చగున్న చీర్ల మీద ఎక్కడ వాడినో మా దయాకర్రావు గారు వస్తే చెప్తారు, పాపం వాళ్ళు రాలేదు. ఆ తదుపరి రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత బాబు ఎన్టీఆర్ ఆశ్రయించి మున్సిపల్ చైర్మన్ గా నిలబడి గల్లీ గల్లీ తిరిగేటప్పుడు మా డివిజన్ కు వచ్చి మా దగ్గరికి మా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి చెప్తే మీరు పరేషాన్ అయిపోయారు. జేబుల చిమ్మిగా చిల్లి గవ్వలేదు తమ్ముడు, దయచేసి మీరు గెలిపించాలన్నప్పుడు నేను మా సోదరుడు పార్టీలో ఉన్నాం కాబట్టి పైస వేసి పైస తీసుకోకుండా ఆ రోజు కష్టపడ్డాను. ఓటమి జరిగింది. ఆ తదుపరి కాళ్ళు పట్టుకొని కూడా చైర్మన్ తీసుకున్న తర్వాత అనేక మలుపులు తిరిగింది, కూడా చైర్మన్ కన్నేసిండు. ఆ తర్వాత దాంతో ఆగలేదు, గన్పూర్ మీద కన్నేసిండు. పాపం రాజన్న, ఈ రాజన్న లాగానే ఇంకొక రాజన్న ఉండే బోజపేట రాజయ్య గారు. ఈ రాజన్న ఎంత మంచోడో పాపం ఆ రాజన్న కూడా అంత అమాయకుడు మంచోడు. ఈ నిధిలో ఉండే ఆయనను భూస్థాపన చేసేదానికి రకరకాలుగా ఆయన మీద అభయోగాలు పెట్టిండు. ఎన్టీఆర్ దగ్గర ఆయన పక్క చెప్పిండు, చంద్రబాబు దగ్గర షాడీ అని చెప్పిండు, ఆయన పక్క చెప్పిండు, అక్కడ కన్నేసిండు, అక్కడ గెలిచిండు. ఆ తదుపరి మంత్రి పదవి మీద కన్నేసిండు. సాధ్యమంత్రి మా సోదరు ప్రణయ్ భాస్కర్ ఉండే
మీ అందరికి కూడా తెలుసు, చనిపోయేదానికి కుట్ర చేసింది మేము కాలేదు. కానీ భద్రాడి బామాని ఎన్టీఆర్ తోని లక్ష్మీపార్వతి కాలు కట్టుకొని మంత్రి పదవి తీసుకున్న తర్వాత పాపం ఎన్టీఆర్ కూడా రాజకీయ భిక్ష పెడితే ఆయన కూడా వెనుకోడుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ఆ తదుపరి ఎన్టీఆర్ తెలుగుదేశం ఎండిపోతుందని చెప్పి పచ్చగున్నటువంటి చంద్రబాబు చేతి మీద పడ్డాడు. అక్కడ బాముకున్నాడు, అక్కడ దోసుకున్నాడు, అక్కడ ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. నేను నీతి నిజాయితీ నిబద్ధతలో ఉంటా, నిజాయితీ పరుణ్ణి అని ఆయనకి సెల్ఫ్ సర్టిఫికేషన్. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ తోని అందరి మీద బురద తల్లుడు. పాప ఆయన శిష్యుడు, నా శిష్యుడు అని రాజు రమేష్ అంటాడు, ఆయన మీద కూడా బురద తల్లిడు. ఇప్పుడు గురు శిష్యులు ఒకటైండ్రు, ఏం రాజకీయ ఒప్పందమో నాకు తెలియదు, కానీ నువ్వు గెలిచినా నేను గెలిచినా గురు శిష్యుల బంధము నువ్వు ఆ పార్టీకి పో నేను ఈ పార్టీకి పో అని ఒప్పందం చీకటి ఒప్పందం జరిగింది. కానీ మీ ఒప్పందాన్ని బద్దలు కొట్టడానికి గులాబీ సీట్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని వీళ్ళిద్దరు గౌరవించాలన్నటువంటి సందర్భంగా ఎంతో బాధతో ఎంతో ఆవేదంతో మీలో ఒక కుటుంబ సభ్యునిగా ఒక ఉద్యమకారుడిగా అనేక అవమానాలు అతనితో కూడా అవమానించారు, భరించాం. కానీ నిబద్ధతతోనే ఒక పార్టీలో ఉండాలని చెప్పి, పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలని చెప్పి మొన్నటికి మొన్న కూడా అనేక మంది ఉద్యమకారులు పోటీలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు వారి బిడ్డ పేరు ఖరారు చేస్తే ఇదే కార్యాలయానికి మరి తీసుకొచ్చి మనమందరం కూడా వారి గెలుపు కోసం క్రమశిక్షణతోని కట్టుబడులతోని మనమందరం కూడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామా లేదా? కానీ 4 రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి అనేక లావాదేవీలు మాట్లాడుకొని ఈరోజు తల్లి లాంటి పార్టీకి వెనుకబడిపోవడం జరిగింది. అటువంటి వాడిని, అటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చరిత్ర గల వాడిని ఈ బోరుగల్ లాంటి బోరుగల్లో క్షమిస్తామా లేదా అన్నది మీ సందర్భంగా ఈ సందర్భం మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా నా గెలుపు గతంలో 3 సార్లు మీరు నా గెలుపు కోసం ఎంత కృషి చేసిండ్రో, మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు ఎంత కృషి చేసిండ్రో నాకు బాగా తెలుసు. అంతకన్నా రెట్టింపు పట్టుదలకొని మీరు కృషి చేయాలి. చేసినా కూడా
మంచి మనసు ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కోసము పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇక తెలంగాణ ఇక 4 నెలలు వస్తుందని చెప్పి భావించి రాయవారాలు జరిపి ఊళ్ళో కూర్చున్నటువంటి మూలిగే నక్కలాగా ఉన్నటువంటి నిన్ను కేసీఆర్ గారు ఆశ్రయించి తీసుకొచ్చిన రావడం జరిగింది. ఆ సందర్భంలో చెప్పిన నీ చరిత్ర గురించి చెప్పిన కానీ పాపం కేసీఆర్ గారు మనసు ఉన్నటువంటి మహారాజు చీర తీసి 4 నెలలు నేను పార్లమెంట్ సభ్యులు చేసిన ఆ తదుపరి అనేక రాజకీయాలు పుట్టిన రాజకీయాలు చేసి మా రాజన మీద పుట్ట కూడా తల్లి ఈరోజు వారు చేపట్టినటువంటి డిప్యూటీ చీఫ్ అది కూడా తీసుకున్నాం. అది సరిపోదని చెప్పి ఎమ్మెల్సీ మంత్రి పదవి మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోయిన మళ్ళీ ఒక మార్చి ముళ్ళ కూర్చొని కుట్ర చేసుకుంటే మళ్ళా కేటీఆర్ గారి దగ్గర పోయి మళ్ళా పదవి మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు నాకు శాసనసభ్యత్వం కావాలి గన్పూర్ నుంచి రాజన నిలబొట్టాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆ కుట్రలో పనిచేసినటువంటి నువ్వు పాప రాజన్న ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈ రోజు నీకు బ్రాడ్ గట్ల ఉండేదంటే నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి. ఈరోజు ఈ పార్టీ పెట్టినటువంటి భిక్ష నీకు పదవి వచ్చింది 15 ఏళ్ల పాటు పదవి ఉండవు. నువ్వు బ్రాండ్ 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 అంటున్నావు కదా తక్షణమే నువ్వు రాజీనామా చేసి మా సుధీర్ అన్న చేసినటువంటి సవాల్కు వారు తెప్పి చేరుకోవడానికి రాజీనామా చేస్తాను నువ్వు గులాబీ కండగతోని గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయాలి. నువ్వు నీ బిడ్డ కాదు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు చూడబడ్డటువంటి కాంగ్రెస్ పైన నమ్మకం ఉంటే నీ కాంగ్రెస్ నాయకుల పైన నమ్మకం ఉంటే తక్షణమే ఈ రోజే రాజీనామా చేసి ఇంకా నామినేషన్లు రేపటి ఇంకా నామినేషన్ టైం ఉన్నది ఈ పార్టీ బిడ్డ కాదు నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ బల నిలబడాలి అప్పుడు నీ బలమేదో నీ బలమేదేదో ప్రజలు తీరుస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు మన ముందున్నాయి. దయచేసి సంక్షేమ పథకాల గురించి నేను వివరించదలుచుకోలేదు కేవలం ఎన్నికల కార్యక్రమం గురించి మీ ముందు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన నెలవారి సమావేశం ముగిసింది మరి అందరూ కాల్పేట్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఒక సమావేశంలో ఉదయం 8 గంటలకు మన అభ్యర్థి వస్తారు అక్కడ మీరు రూపొందించినటువంటి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ఆ తదుపరి 1వ తారీఖు రోజున మేడే కాబట్టి అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి కార్మిక నాయకులు కార్మిక సంఘాలు కార్మికులందరూ కూడా మనకు మన అభ్యర్థికి మద్దతు తెలుపుతారు. 3వ తారీఖు రోజు కూడా సాయంత్రం ఉంది అదేవిధంగా 5వ తారీఖు ఉంది. ఈ 5 రోజులు మన అభ్యర్థి మనతో ఉంటారు మన అభ్యర్థి ఉన్నా లేకున్నా మనమందరం కూడా కలిసితోని ఖచ్చితంగా ఈ క్లిష్ట పరిస్థితులలో కొందరు ఆందోళన చెందుతున్నారు అయ్యో మేము గెలిపించిన కార్పొరేటర్ పోయిడు మేము గెలిపించిన ఎమ్మెల్యే పోయిడు మేము గెలిపించిన పోయిన ఈ రోజు పార్టీ దయాదాక్షిణ పైన మీ అందరి కష్టంతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది పోసు అదే పడకండి. నేను పొద్దున్న నుంచి మనం చూసిన ఎవరైతే ఒకళ్ళు ఇద్దరు ఆ డివిజన్ నుంచి పోతున్నారో అక్కడి నుంచి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున ఆ డివిజన్ ఉన్నటువంటి ప్రజలు వచ్చి మేము ఖచ్చితంగా పార్టీకి ఉంటాం మీకు అండగా ఉంటాం అన్నటువంటి సందర్భాలు చాలా కనబడుతుంది. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం సహజం నేను గెలిచినని చెప్పి పొంగిపోలేదు ఓటమి అని పొంగిపోలేదు ఖచ్చితంగా గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఉంటా మిమ్మల్ని పట్టుకొని